హాయ్ అండి, నేను మీ స్వీటీ. ఈరోజు తాటికాయతో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. అయితే ఈ తాటికాయల్లో ఏంట్రా మనం తాటికాయ అనుకుంటా, ఇది కూడా సీజనల్ ఫ్రూటేనండి. సో ఇది మనకి వచ్చే టైంలోనే దీంతో తాటి రొట్టెలు వేసుకుంటారు, తాటి పునుకులు వేస్తారు, అలాగే తాటి అప్పాలు కూడా వేసుకుంటాం. ఇంకా పోషక విలువల దగ్గరకు వచ్చినట్లయితే కనుక తాటి పండులో మనకి విటమిన్ బి, విటమిన్ సి, జింక్, ఐరన్, కాల్షియం చాలానే చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. తాటికాయల్లో నుంచి మనం గుజ్జు తీసుకోవాలండి. ఆ గుజ్జు తీయటమే కొంచెం హెవీ ప్రాసెస్. ఆ గుజ్జు తీసుకున్న తర్వాత ఈ తాటికాయతో ఏ వెరైటీస్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. అలాగే ఈ గుజ్జును కూడా స్టోర్ చేసి దాచుకోవచ్చండి చక్కగా మనకి, ఎందుకంటే తాటి పండు కూడా కొంచెం సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనం ఆ గుజ్జును కూడా డీప్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు గుజ్జు తీయటం ఎలాగో మనం చూద్దాం. ముందుగా ఈ తాటికాయను మనం కొంచెం ఏదైనా బల్ల కానీ ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దీన్ని ఇట్లా ఇట్లా గుద్దామనుకోండి, కొంచెం లోపల పేస్టీగా అవుతుంది. అప్పుడు ఈ ముచ్చుకి ఏదైతే ఉందో దాన్ని తీసి ఇందులో నుంచి ఈ తాటి గుజ్జును ఎలా తీయాలో, అంటే నా వరకు నాకు ఈజీ ప్రాసెస్ ఏది ఉందో అది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ముచ్చుకు తీసేద్దాం. తీసిన తర్వాత ఓపెన్ చేసిన తాటికాయ మనకి ఇలా ఉంటుంది. దీని పైన ఉన్న లేయర్స్ని ఇలా తీసుకుంటే మనకి లోపల తాటి టెంకలు ఇలా మూడు ఉంటాయి. ఈ మూడు ఈ పైన ఉన్న ఈ ఏదైతే ఈ పీచు ఉందో ఈ పీచుని తీసేసి దీన్ని నేను ఇట్లాంటి ఒక జల్లెడతో నేను ఆ టెంకని గీస్తాను. ఆ గీసినప్పుడు మనకి కిందకి పీచు లేకుండా మనకి చక్కగా పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్ కూడా ఎలా వస్తుందో మీకు నేను చూపిస్తాను. ఇలా జల్లెడతో మనం కొంచెం రాస్తే కనుక మీరు గమనిస్తే ఇది చక్కగా పీచు లేకుండా వెనకాలకి మనకి ఇలా పేస్ట్ వస్తుంది. సో మనకి ఆ పేస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది కొంచెం జల్లెడు కూడా మనకి పెద్ద కన్నాలతో ఉన్న జల్లెడు తీసుకోవాలి మీరు. ఇదండి తాటి గుజ్జు తీసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది. అయితే ఇలా జల్లెడుతో కాకుండా మామూలుగా తీస్తే కనుక జనరల్గా వీటిలో తాటికున్న పీచు కూడా వస్తుంది. మీకు ఒక్కసారి చూపిస్తాను నేను. ఇలా అంటే కనుక మనకి ఏమాత్రం రాకుండా ఒక్క గుజ్జే ఉంది. సో ఈ గుజ్జు ఉండడం గురించే నేను జల్లెడుతో తీసాను. చక్కగా దీంతో పునుకులు ఎలా వేసుకోవాలి, ఏ ఏ క్వాంటిటీతో మనం పిండిలు కలపాలి, ఏ పిండిలు కలపాలి అనేది మీకు చూపిస్తాను. ఈ తాటి గుజ్జుకి కొంచెం మనం ఏమేమి యాడ్ చేయాలి అంటే బెల్లం, వరిపిండి, ఉప్మా. వరిపిండి అంటారా, మనం ఊర్లకి వాడే పిండి ఎలా అయితే ఉంటుందో అలా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇది వచ్చి మనం ఎప్పుడు వండుకునే ఉప్మా నోకండి, అంటే బొంబాయి రవ్వ అని కూడా అంటాం. సో ఇవి ఈ దీంట్లో కలుపుకునేటప్పుడు చూసుకుంటూ ఆ క్వాంటిటీకి తగ్గట్టుగానే కలుపుకోవాలి. అంటే ఈ పేస్ట్ ఎవరెవరికి ఎంత క్వాంటిటీలో వస్తుందో తెలియదు కదా, ఇది ఒక అంచనా ప్రకారంగా మాత్రమే కలపాలి. ఇది కలిపిన తర్వాత ఈ అన్నాటిని కలిపిన తర్వాత ఈ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కాసేపు, అంటే ఒక 20 నిమిషాలైనా నానబెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏ ఐటెం వేసినా అది మంచి బాగా పైకి ఉబ్బి బాగా కనిపిస్తుంది అనమాట. ఇంచుమించులో నేను దీనికి ఏమాత్రం బెల్లం వేస్తున్నానండి. ఇది సరిపోకపోతే మనం చూసుకుని వేసుకోవచ్చు. ముందు వరిపిండి వేస్తున్నాను. వరిపిండి కలిపిన తర్వాత మనకి పేస్ట్ ఇలా ఉంది. ఇప్పుడు నేను కొంచెం ఈ ఉప్మాన ఒక ఏదైతే ఉందో అది కూడా జల్పుతున్నాను. ఇదంతా కూడా ఒకసారి కలుపుతున్నాను చూడండి. మనం బెల్లం, వరిపిండి, ఉప్మాన ఒక కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ ఇలా ఉంటుందండి. అంటే ఈ మాత్రం రావాలి. ఇలా వచ్చినప్పుడు మనకేంటంటే మనం ఇట్లా మనం ఒక పునికి ఏదైతే వేస్తున్నామో వేసినప్పుడు మనకి ఆ షేప్ అనేది వచ్చేంత క్వాంటిటీలో ఆ మూడు ఐటమ్స్, అంటే బెల్లం చూసుకుని వేసుకోవాలండి, మిగతా ఉప్మా నూక, వరిపిండి కొంచెం
ఈ క్వాంటిటీకి మనకి ఈ మాదిరి అయ్యే వరకు చూసుకుని వేసుకుంటే మనకి అవి ఈజీగా నూనెలో తేలుతుంది. ఇలా కలిపిన పేస్ట్ని మనం ఇంచుమించులో ఒక 20 నిమిషాలు నాననివ్వాలండి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. బాండీలో నూనె పోసి ఇప్పుడు పునుకులు వేస్తున్నాను. అయితే ఈ తాటి పునుకులు వేసిన తర్వాత ఈ నూనె ఇంక దేనికి వాడడానికి పనికిరాదు. అందుకని చెప్పి కొంచెం తక్కువగానే పోసుకోవాలండి నూనె. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అంటే గోల్డెన్ బ్రౌన్ మించే వస్తుంది. ఇవండి తాటి పునుకులు. మనం ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు, తాటి రొట్టె వేసుకోవచ్చు, వడలు వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. అలాగే ఈ తాటి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి చాలా రోజులు స్టోర్ అయి ఉంటుంది. ఒక్కసారి మీరు ఇది చూసినట్లయితే కనుక ఓపెన్ అయితే కనుక చాలా లోపలంతా చాలా ఇదిగా కనిపిస్తుంది, అలాగే పైన అంతా కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. సో మీరు కూడా దీన్ని చక్కగా ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ స్వీటీ.